అట్లాగే ఇంకా మిగతా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, సమంత, అలాగే విజయ్ దేవరకొండ, మోహన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళంటి వాళ్ళు కూడాను చిన్న చిన్న పాత్రలైనా ఇలా చేశారంటే, నాగ చైతన్య వీళ్ళందరూ చేశారంటే, ఇది కేవలం ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. సావిత్రి గారి లాంటి ఒక మహానటి మీద వస్తున్నటువంటి సినిమా, ఈ సినిమాలో చిన్న పాత్ర వేసిన సరే అది చిరస్థాయిగా ఉండిపోతుందన్న నమ్మకంతో వాళ్ళ చిన్న పాత్రలు చాలా చక్కగా చేసి దాన్ని చాలా బాగా వాళ్ళ పార్టిసిపేషన్ జరుగుతుంది సినిమాలో. వాళ్ళగా మనందరం ఈరోజు భావించాలి. అండ్ నాతోటి దత్తు గారు ఎప్పుడు అంటుంటారు, బాస్, నేను మీతోటి అలాగే రామారావు గారితో ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాం, మీతోటి రామారావు గారితో నేను ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేశాను. అవి కమర్షియల్గా పెద్ద పెద్ద హిట్స్ అయిన సినిమాలు అవి. కానీ పూర్ణోదయ సంస్థ లాంటి సినిమా, విశ్వనాథ్ గారు అలాగే ఏడు నాగేశ్వర గారి కాంబినేషన్ వచ్చిన సినిమా లాంటివి, అలాంటి క్లాసిక్ ఫిలిమ్స్, అలాంటి అవార్డ్ ఫిలిమ్స్ నేను చేయలేకపోయానని ఒక అసంతృప్తి నాలో ఉంది బాస్ సార్ అంటుండేవారు. ఈ మహానటి సినిమా ద్వారా ఆయన కూతురైనటువంటి ప్రియాంక, స్వప్న తండ్రికి ఆ లోటు కూడా తీర్చి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు ఈ మహానటి ద్వారా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.